Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu is back. Jagan pai malli yesesaru. Deshavyaptanga tomato rate bagumuntunnayi. Gatamlo enadu lenantaga ee sari dharalu chukkalu nattunnayi. పైగా భారీ వర్షాలతో పంట సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పట్లో రేట్లు తగ్గేలా లేవు. దాదాపు భారత్లోని అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ధరల్లో కాస్త అటు ఇటుగా హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ కేజీ 150 నుంచి 200 మధ్యలో ఉన్నాయని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం దేశంలో టమాటా ధరల పరిస్థితి. ఈ విషయం సామాన్యుడి నుంచి మేధావి వరకు, పేదవాడి నుంచి ధనికుడి వరకు ఎవరిని అడిగినా చెబుతారు. దీనికి గల కారణం ఏమిటి అని అడిగితే కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా భారీ వర్షాల కారణంగా పంటలు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం అని చెబుతారు. అయితే చంద్రబాబు మాత్రం రొటీన్కు భిన్నంగా ఆలోచించారు. తాను అధికారంలో ఉండి ఉంటే కోవిడ్ వచ్చేది కాదని చెప్పుకున్న చంద్రబాబు, తన ప్రచార కార్యక్రమాల్లో సైకిల్ పోవాలి అని స్లోగన్స్ ఇచ్చే చంద్రబాబు తాజాగా మరోసారి తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనదైన ప్రత్యేక జ్ఞానంతో టమాటా ధరల పెరుగుదలకు కారణం కనుగొన్నారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఈ స్థాయిలో పెరిగిపోవడానికి వైఎస్ జగన్ కారణం అని తేల్చారు చంద్రబాబు. నవ్విపోదురుగాక అనుకున్నారో లేక దేశానికి సరిపడా టమాటా పంట ఏపీలోనే పండుతుందని భావించారో, అది కాకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జగన్ పనిచేస్తున్నారని అనుకుంటున్నారో తెలియదు. కానీ నేడు దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని చంద్రబాబు కన్క్లూషన్ ఇచ్చారు. ఆయన ఊరికే ఆ మాట అనలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాటా వేయడం మానేశారని, అందుకే ఇప్పుడు ధరలు పెరిగాయని అంటున్నారు. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఈ తెప్పలు వచ్చేవి కావన్నారు. దీంతో చంద్రబాబు నిజంగా ఇదే ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆయన చెబుతున్న మాటలు, ఇస్తున్న వాగ్దానాలు, ముందు చూపు గురించి ముచ్చట్లు విన్నవారెవరైనా నిజమే కాబోలు అని అనుకునే అవకాశం ఉంది. అయితే సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అవ్వడం వల్ల, ఆయన పాలనను ప్రజలు అద్భుతంగా అనుభవించేయడం వల్ల జనం నమ్మడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ఇలా చంద్రబాబు తనదైన శైలిలో విశ్లేషణ చేయడంతో చంద్రబాబు ఈజ్ బ్యాక్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.